హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఇది నేను ఫ్రైడే రోజు పూజ చేసుకున్నదండి. ఫ్రైడే రోజు వర్ధిని ఏకాదశి అని ఎంతో కొత్తగా యూట్యూబ్లో విన్నానండి. నేను కూడా పిండి దీపంతో దీపారాజన చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి నేను కూడా పిండితో దీపారాజన ఒకటి చేసుకున్నాను. చేసుకొని దీపం అది వెలిగించుకొని అలాగే అష్టోత్రాలు చదువుకున్నానండి. అష్టోత్రాలు కాదు, గోవిందనామాలు చదువుకున్నాను. గోవిందనామాలు చదువుకొని గులాబ్ పూలు వెండి కాడలు ఊడిపోయినవి ఉన్నాయండి. అవి ఇంకా ఎందుకు వేస్ట్గా పడేయటం అని చెప్పి ఎప్పుడైతే అక్షింతలతో చేస్తానో సరే ఇంకా ఆ ఫ్లవర్స్ వేసుకుంటూ గోవిందనామాలు చదువుకున్నాను. ఇది మొన్న ఫ్రైడే రోజు వచ్చిందండి వర్ధిని ఏకాదశి అని. సో ఆ రోజు చేశానన్నమాట ఈ పూజ. నేను 2 రోజులు పూజ చేశాను, 2 రోజులది వీడియో దీంట్లో షూట్ చేశానండి. సో పిండి దీపారాజన ఏంటో రోజులను బట్టి పూజలు కూడా మారుతూ ఉన్నాయండి. ఇదివరకు పిండి దీపారాజన, కొబ్బరికాయ దీపారాధన, అలాగే ఉప్పు దీపారాధన ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఒకప్పుడైతే మామూలుగా దేవుడికి దీపం పెట్టి దండం పెట్టుకునేవాళ్ళం. రోజులను బట్టి పూజలు కూడా మారుతున్నాయి. సో అంటే మనం చేసే పూజ తప్పని కాదు, సో కాలాన్ని బట్టి పూజలు కూడా మారుతున్నాయని చెప్తున్నాను అంతే. సో నెక్స్ట్ ఇది సండే రోజుదండి. సండే రోజు నేను చికెన్ ఫ్రై చేసి అలాగే మష్రూమ్స్ బిర్యానీ చేశానండి. చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ తీసుకొని చెక్క లవంగాలు అనాస పువ్వు వేసుకున్నాను. చికెన్ను మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. సో ఇంకా ఈ మ్యాగ్నేట్ చేసేది నేను మాత్రం వీడియో తీయలేదండి. ఇంకా ఇది అందరికీ తెలిసిందే కదా, తెలియంది ఏం కాదు కదా. సరే అని చెప్పేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ నానపెట్టుకున్నాను. నానపెట్టుకొని ఇది ఇంకా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది నేను ఫ్రై చేస్తున్నాను, కర్రీలా చేయట్లేదు. ఎందుకంటే నేను దీని కాంబినేషన్గా మష్రూమ్ బిర్యానీ చేశానండి. సో అందుకని మష్రూమ్ బిర్యానీలోకి చికెన్ ఫ్రై అనేది బాగుంటుందని చెప్పి చేశాను. నేను మొన్న 1 ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకొచ్చానండి. వాటిని ఇలాగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ మనకి కింద తొడిములు ఉంటాయి చూడండి, దాన్ని కొంచెం చివర్లో కొంచెం కట్ చేసుకొని ఇలా మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని ముందే కొంచెం హాట్ వాటర్ పెట్టుకోవాలండి. హాట్ వాటర్ పెట్టుకొని అవి కొంచెం వేడి అయిన తర్వాత ఈ మష్రూమ్స్ అన్నీ అందులో వేసుకోవాలి. ఈ మష్రూమ్స్కున్న మట్టి అది డస్ట్ ఉంటుంది కదా, అదంతా పోతుంది అన్నమాట. వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక్కసారి మరగనిచ్చేస్తే, ఒక్కసారి జస్ట్ ఉడకనిచ్చేస్తే దానికి ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. ఈ లోపల మనకి ఫ్రైని ఒకసారి తిప్పుకుంటున్నాను. ఇంకొక సైడు ఇంకొక పొయ్యి మీద నేను మష్రూమ్ బిర్యానీ చేద్దామని నాన్ స్టిక్ కళాయి తీసుకున్నానండి. దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకున్నాను. మనం ఏ బిర్యానీ చేసినా కొంచెం నెయ్యి కొంచెం నూనె యాడ్ చేస్తే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అచ్చం నూనెతోనే కాకుండా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే బిర్యానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత నేను బిర్యానీ దినుసులన్నీ తీసుకున్నాను. చెక్క, లవంగాలు, ఇలచ్చి, అలాగే అనాసపు, జాపత్రి, బిర్యానీ ఆకు, సాచీర అన్నీ హోల్ గరం మసాలా వేసుకున్నాను. నా దగ్గర ఉన్న హోల్ గరం మసాలా వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నిటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో 1 బై 1 వేసుకుంటున్నాను. మసాలాలన్నీ 1 బై 1 వేసుకున్న తర్వాత సో అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కనుక క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయగానే నేను పెట్టిన వీడియోస్ మీరు నోటిఫికేషన్గా చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అందుకే లైక్ చేయండి, వీడియో మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇదిగోండి మనకి ఇందాక చూడండి వాటర్ ఎలా ఉన్నాయో, ఇప్పుడు చూడండి దాని డస్ట్ అంతా ఆ వాటర్కి పట్టేసిందండి. సో అందుకని జస్ట్ ఒక్కసారి వేడి నీళ్ళల్లో ఇలా వేసి తీసుకోవాలన్నమాట.
తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఆనియన్స్ అనేవి సన్నగా కోసుకున్నానండి, సన్నగా కోసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నేను ఒక స్పూన్ వేసుకున్నాను, ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మరీ ఘాటుగా వస్తుంది అని చెప్పేసి, ఎక్కువ స్మెల్ వచ్చినా బాగుండదని కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయిందాక ఫ్రై అవ్వనివ్వాలి. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టే పర్ఫెక్ట్గా వచ్చేది రాంది ఉంటుందండి. అలాగే కొంచెం సన్నగా టమోటాలు కట్ చేసి వేసుకున్నాను. ఈ టమోటాలని బాగా మగ్గనీయాలన్నమాట. ఫస్ట్ మగ్గిన తర్వాత పసుపు, ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకున్నాను, ఫస్ట్ పసుపు వేసుకున్నాను, ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం వేసుకోవాలండి. ఉప్పు కారం అనేది ఆప్షనల్ అండి, మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి, నేను చెప్పిన విధంగా వేసుకోవద్దు. సో మీరు తినే టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గనిచ్చుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి. బిర్యానీకి ఎప్పుడైనా పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట బిర్యానీకి, బాగుంటుంది ఎప్పుడైనా సరే. ఈ లోపల మనకి ఇలా చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి, ఆల్మోస్ట్ దగ్గర పడుతుందన్నమాట. ఒకసారి దీన్ని తిప్పుకుంటున్నాను. ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత ఈ మష్రూమ్స్ అనేది వేసుకోవాలండి. మనం ఈ మసాలా అంతా ఈ మష్రూమ్స్కి పట్టిందాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకొని ముందే కడిగేసి పెట్టుకున్నానండి, ఒక 1/2 అవర్ కడిగేసి పెట్టుకున్నాను. ఈ బాస్మతి రైస్ వేసిన తర్వాత కూడా మనము రైస్ అనేది విరగకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనం రైస్లో వేసిన ఆ రైస్ అనేది వేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి, ఎమ్మటే వాటర్ పోయొద్దు. కొంచెమైనా ఒక 5 మినిట్స్ అయినా రైస్ అనేది ఇలా మగ్గనిచ్చి తర్వాత రైస్ వాటర్ అనేది పోసుకుంటే అప్పుడు మనకి బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది, ముద్దగా అవ్వదు. నేను 1 కప్పు ఇప్పుడు చూపించాను చూసారా, దాంతో 1 కప్పు రైస్ తీసుకుంటే 1.5 కప్పు వాటర్ పోసుకున్నానండి. 1.5 కప్పు రైస్ వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి మొత్తం తిప్పుకోవాలన్నమాట. ఈ లోపల చికెన్ ఫ్రై అనేది దగ్గర పడుతుంది, సో అందుకని చెప్పేసి ఇంకా అది అడుగంటుతుంది అని చెప్పేసి దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. లాస్ట్ ఎండింగ్లో నేను ఇలాగా ఆనియన్స్, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు అన్నీ నేను ముందు వేయనండి. లాస్ట్కి ఎండింగ్లో ఇలా వేసిన తర్వాత 5 to 10 మినిట్స్ మగ్గనిచ్చేసి ఇంకా తీసేస్తానండి. అప్పుడే చికెన్ కర్రీ అనేది చాలా, చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే నోట్లో నీరు వచ్చేస్తుంది కదా, ఇలా ట్రై చేసి చూడండి. ఫస్టే వేయకుండా స్టార్టింగ్లోనే వేస్తాం కదా, అలా వేయకుండా ఇలా ఎండింగ్లో వేసి చూడండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసేసి ఇంకా ఫ్రైని బంద్ చేసేసానండి, స్టవ్ ఆఫ్ చేశాను, మనకి ఫైనల్గా అయిపోయింది. సో దీంట్లో కూడా మనము ఉప్పు అది చూసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దాన్ని కొంచెం ఉడకనిద్దాం. ఈ లోపల నేను రైటాకి రెడీ చేసుకున్నానండి. మొత్తము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసేసి ఇది కొంచెం బాగా ఉప్పు అవన్నీ వేసుకొని కలిపేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు అందరూ ఇంట్లో ఉంటున్నారు కదండి, ఊరకు కూర్చుంటే ఆకలి ఎక్కువ అంటారు, అలాగే ఇంక ఇంట్లో ఉన్న కాడి నుంచి పిల్లలకి అదని ఇదని అడుగుతూనే ఉంటారు. సో ఈవినింగ్ టైంలో నేను ఇంకా ఇవి తెపాలు చెక్కలని చేశానండి. ఈ వీడియోలో ఇది ఆల్రెడీ మీకు వీడియోలో ఇంతకుముందు పోస్ట్ చేశానండి. మా సైడ్ అయితే తపాలు చెక్కలు అంటారు, ఇంకా వేరే వేరే వాళ్ళు ఏమంటారో నాకైతే తెలీదు. ఇవి ఇది అంతా రెసిపీ అనేది ఇంకా నేను చూపించట్లేదు ఫ్రెండ్స్, లైట్గా ఇలా చేశానని చెప్పాను అంతే. ఇది ఆల్రెడీ మీకు ఒక వీడియో ఉంది, కావాలంటే వీడియోలోకి వెళ్ళి
చూడండి టపాల్ చెక్కలు ఎలా చేసుకోవాలనేది ఉన్నది. సో చేసుకొని తినేసిన తర్వాత ఫ్రెష్గా ఇంకా తినేసిన తర్వాత ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఈ మధ్య ఫేస్ అనేది చాలా ఇదిగా అయిపోతుంది. నేను యూట్యూబ్ ఇంట్లో పని వీటి మీద నాకు ఇంకా వీటి ధ్యాసలో పడి నేను ఫేస్ని అసలు అంతగా పట్టించుకోవట్లేదు. సో అందుకని చెప్పేసి ఫేస్కి కొంచెం అక్కడక్కడ బ్లాక్ కావటము, చిన్న చిన్న గుళ్ళల్లాగా రావటం అలా అవుతుంది. సో అందుకని చెప్పేసి ఏమి వాడితే బాగుంటాయి అని చెప్పేసి నేను యూట్యూబ్లో కొట్టి చూశానండి, ఏ ఫేస్ వాష్లు అయితే బాగుంటాయని కొట్టి చూశాను. సో చాలామంది మమాయిత్ ప్రొడక్ట్స్లో విటమిన్ సి ఫేస్ వాష్ బాగుందని, రివ్యూ కూడా చాలా బాగుందండి. సో అందుకని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేసుకున్నానమాట. ఇది విటమిన్ సి ఉంటుందంట దీంట్లో. నేను విటమిన్ సి అనేది నా బాడీలో చాలా తక్కువ ఉంటుందండి, ఎందుకంటే నేను విటమిన్ సి అనేకి సంబంధించిన ఫుడ్, విటమిన్కి సంబంధించిన ఫుడ్, సికి సంబంధించిన ఫుడ్ అంటే పులుపు, ఎక్కువ పులుపు అండి. నేను ఆ పులుపు అనేది చాలా తక్కువగా తింటాను, నాకు అసలు పులుపు నచ్చదు. పులుపు అనేది చాలా తక్కువగా తింటానండి, అందుకని విటమిన్ సి అనేది నా బాడీలో చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ ఫేస్ వాష్ అది కాక రివ్యూ కూడా చాలా బాగుందండి. సో ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంకొకటి మమాయిత్ ప్రొడక్ట్స్లో బాయ్ బై డార్క్ సర్కిల్స్ అని ఇది ఒక ప్రొడక్ట్స్ అండి. ఇది కూడా బాగుంది. ఈ మధ్య నా కళ్ళ కింద బాగా బ్లాక్ వచ్చేసిందండి, ఎందుకంటే యూట్యూబ్ పెట్టిన కాడి నుంచి ఫోన్లో అది ఇది అని 24 గంటల ఫోన్ అని అయితే చాలు, ఫోన్ చూడటం ఎక్కువైపోయింది. దానివల్ల ఏమో కళ్ళ కింద బాగా బ్లాక్ వచ్చేసింది. సో అందుకని ఈ రెండు ఐటమ్స్ నేను అమెజాన్లో బుక్ చేసుకున్నానమాట. సో అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో ఈ ఆ పని సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇంకా కొంచెం రిలాక్స్ అయినాక ఈ ఫేస్ వాష్ అనేది అప్లై చేసి చూశాను ఎలా ఉంటుందో. బాగుంటే కూడా మీకు ఈ దీని గురించి ఒక వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేసి వాడుతున్నానమాట. ఇది ఆల్మోస్ట్ నేను పెట్టి కూడా ఒక 4-5 డేస్ అయింది. సో కొంచెం లేట్గా వచ్చిందనమాట. సరే అప్లై చేసి చూద్దామని చెప్పి జస్ట్ ప్లేస్ ఫేస్కి అప్లై చేసి చూపిస్తున్నాను. మీకు ఫేస్ మీద కనిపించట్లేదు కానీ ఫేస్ లోపల అక్కడక్కడ చాలా పొక్కుల్లాగా అనిపిస్తుందండి. ఫేస్ అంతా రఫ్గా అయిపోయి అక్కడక్కడ బ్లాక్గా అయిపోయేది. ఫేస్ ఇంతకుముందు అసలు ఇలా ఉండేది కాదండి, చాలా బాగుండేది, నీట్గా ఉండేది. నేను అదిగాక ఇంతకుముందు కొంచెం ఫేస్కి టమోటానోనో కాఫీ పొడనో శనగపిండనో ఏదో ఒకటి అప్లై చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం పని అది ఎక్కువైపోయి నేను ఇంకా అసలు వీటిని పట్టించుకోవట్లేదు అనమాట, స్కిన్ గురించి టోటల్గా పట్టించుకోలేదు. సో ఈ ఐటమ్స్ ఎలా ఉంటాయో అని చెప్పేసి ఇంకా తెప్పించుకొని అప్లై చేశాను. బాగుంటే కనుక మీకు కూడా ఒక వీడియోలో ఎలా ఉందో కూడా నేను చెప్తాను మీకు. సో ఇంకా ఈవినింగ్ టైంలో మల్లెపూలు అది వస్తే తీసుకున్నాను, తీసుకొని ఇంకా మల్లెపూలు అవి కట్టుకుంటున్నాను. ఇంకా సమ్మర్ అంటే మనకి ఎక్కువ మామిడి పళ్ళు మల్లెపూలు ఇవే కదండి, అసలు ఇంకా మల్లెపూలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ఇంక ఇవి కూర్చొని కట్టుకుంటూ ఉన్నాను. సో మల్లెపూలు అనేవి కట్టాను చూడండి ఫ్రెండ్స్. సో కొంచెం కట్టాను అనమాట ఆ మాల, ఆ కొంచెం కట్టింది మీకు మీతో చూపిస్తున్నా, మీకు చూపిస్తున్నాను. అదిగోండి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా సమ్మర్ టైం కదా, ఇంటి ముందుకే వస్తాయి అనమాట, 10 రూపీస్ చటాక్ అని చెప్పేసి వస్తాయి. ఎక్కువ ఆల్మోస్ట్ తీసుకొని కట్టుకుంటూ ఉంటాను. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా అస్తమానం ఖాళీగా కూర్చున్నాం, బోర్ అనిపిస్తుందని ఇంట్లో లుడు ఉంటే ఆడుకుంటా కూర్చున్నామండి, నేను మా హస్బెండ్ అలాగే మా అక్క వాళ్ళ పాప అందరం కలిసి ఆడుకుంటూ ఉన్నాము. ఈ లుడు అయితే మా ఫ్రెండ్దండి, ఇంతకుముందు మా ఇంటి పక్కనే ఉండేది, సంథింగ్ వాళ్ళు ఇల్లు మారిపోయారు. సో ఇంక అప్పటి నుంచి ఇది నా దగ్గరే ఉండిపోయిందండి. సో ఫ్రెండ్స్ ఈరోజు నావి డైలీ రొటీన్ అనేది చూశారు కదా ఎలా ఉందో. ఎలా మీకు వీడియో నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ చేయండి, ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే కనుక కంపల్సరిగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. Thanks for watching. Stay home, stay safe.